మొత్తం ఇవాళ పేపర్స్లో ఒక ఎకనమిక్ టైమ్స్లో ఆంధ్ర నాట్ ఫర్ ఏ స్మాలర్ స్కేల్ అదానీ డేటా పార్క్ ఇన్ వైజాగ్ అంటూ ఒక వాతావరణం జరిగింది సో సుమారుగా రెండు సంవత్సరాల కాలయాపన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఒకసారి అయిన నిర్ణయం తీసుకుంది అదానీస్ ఏదైతే డేటా పార్క్ చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది ఆంధ్రాకి సెవెంటీ థౌజండ్ క్రోర్స్ ఇన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఒకసారిగా జరిగే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది అండ్ అదానీ లాంటి ఒక పెద్ద గ్రూప్ రావడానికి ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుంది కానీ వీళ్ళు చాలా కాలయాపం చేసి ఇప్పటికీ సరే అయితే మీరు పెట్టండి చిన్నది ఒక ఫిఫ్టీన్ థౌజండ్ కోర్ట్స్లో పెట్టుకోండి అంటూ వీళ్ళే దాన్ని డౌన్ సైజ్ చేయించి మరి పెట్టేస్తున్నారు ఎనీవే ఇట్స్ ఏ గుడ్ రివ్యూడ్ డెసిషన్ మంచి నిర్ణయం ఇప్పటికైనా పాత ప్రభుత్వం చేసిన వాటి అన్నింటినీ ఒకసారిగా అలా తోసిపడేయకుండా ఈగోస్కి పోకుండా అహం చంపుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్లీ అందరం అభినందిస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు హైదరాబాద్ ఎంత వేగంగా దూసుకెళ్తుందంటే నిన్న ఒక్క రోజులోనే నగరంలో మూడు కంపెనీల్ని ప్రారంభించడం జరిగింది ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ ఆధ్వర్యంలో అది నైట్ ఫ్రాంక్ ఆఫీస్ అలాగే హిమాయత్నగర్లో ప్లస్ స్టోర్ వాళ్ళనే అతిపెద్ద ఒక డిస్ప్లే సెంటర్ని ప్లస్ మొబైల్స్ మనందరికీ తెలిసిందే వాళ్ళు లాంచ్ చేశారు అలాగే వంద కోట్ల రూపాయలతో ఒక లైఫ్ స్పాన్ అనే సంస్థ తన ప్లాంట్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో ఇటువంటి వేగంతో హైదరాబాద్ దూసుకెళ్తోంది ఆంధ్ర మాత్రం వెనకబడుతోంది లెట్ సోప్ ఆంధ్ర కూడా అప్ కావాలి అని ఆశిద్దాం